ఐదున్నరకల్లా బండి వచ్చేస్తుందని చెప్పారే, ఇంకా రాలేదేంటి? పొద్దుటి నుంచి వాకిట్లోనే పడిగాపులు కాస్తున్నా, ఎవరి కోసం? ఏం లేదమ్మా, ఫ్రెండ్స్ వస్తానన్నారు. మన ఇల్లు వెతుక్కుంటూ మీ ఫ్రెండ్స్ ఎప్పుడైనా వచ్చారా? వాళ్ళని వెతుక్కుంటూ ఎప్పుడు నువ్వే కదా వెళ్ళేది. నాకు అర్థమైపోయింది, గువ్వ కోసం గుమ్మం దగ్గర ఎదురు చూస్తున్నావని తెలియదా నాకు? గువ్వ కోసం ఏం కాదు, గువ్వ కోసం కాకపోతే అవ్వ కోసమా? నీ ట్రిక్లు నా దగ్గర పనిచేయవు. ఏమనుకున్నావు? అత్తమా, ప్రియా వచ్చింది, తొందరగా రండి. తన కోసమే మనం వెయిట్ చేస్తున్నాం, తనకి ఏ మాత్రం తెలియకూడదు. తన అందరితో మాట్లాడేటప్పుడు క్యాషువల్ గా వద్దాం. ఎలా ఉన్నావే? బాగున్నాను. వినయంలో మీ అక్కని మించిపోయావు, నన్ను చెల్లెల్ని మించిపోయావు. క్యాషువల్ గా వస్తున్నాడు అబ్బాయి గారు. హాయ్. హాయ్. ఏంటి చెప్ప పెట్టకుండా సడన్ గా ఎంట్రీ ఇచ్చావు? ప్రియా వస్తున్నట్టు వీడికి తెలియదట. అది కదమ్మా, డ్రెస్ చేసుకుని క్యాషువల్ గా బయటకు వెళ్తుంటే హఠాత్తుగా ఎదురైంది. అయితే మరి 5:30కి అలారం పెట్టింది. నువ్వు ఎలా ఉన్నావు? నువ్వా? నువ్వు సూపర్ 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 గా ఉన్నావు. నేను నీ గురించి అడిగాను. నా గురించా? అవును, నేను చాలా బాగున్నాను. పోతే నీ డ్రెస్సింగ్ సెన్స్ సూపర్ గా ఉంది. ఎప్పుడు ఇలాగే మెయింటైన్ చేయి, చాలా బాగుంది తన డ్రెస్సింగ్ సెన్స్. మరిది వయసులో ఉన్న కుర్రాడు ఉన్న ఇంటికి వేసుకొచ్చే బట్టలేనా ఇవి? అక్క, మీ ఇంటికి వస్తున్నాను కాబట్టి నేను ఇంత పద్ధతిగా డ్రెస్ చేసుకుని మరీ వచ్చాను. యాక్చువల్లీ నేను ఈ టైప్లో ఇంత పద్ధతిగా ఎప్పుడు డ్రెస్ చేసుకోనే లేదు. అయ్యో, ఈ పద్ధతి నాకు బాగా నచ్చింది. నచ్చదు మరి, నచ్చుతుంది మరి. నచ్చకే ఈ డ్రెస్కి ఏం తక్కువని అడుగుతున్నా? అరే, ఈ వయసులో కాకపోతే మరి ఏ వయసులో వేసుకుంటుంది? నాకు ఇలాంటి డ్రెస్సులు వేసుకునే అదృష్టం దక్కలేదు. ఎక్కడ మా ఆయన నన్ను అసలు వేసుకునిస్తాగా? అమ్మో, ఈ డ్రెస్సులు నువ్వా? రాఘవ, నేను ఇలాంటి డ్రెస్సు వేసుకుంటే ఎలాగుంటానో ఊహించి చూడు. ఒక బృందావనం సోయగం యదం. రాఘవ, నేను ఆ డ్రెస్ లో ఎలాగున్నాను? టెర్రర్ గా ఉన్నావు. అంట సూపర్ గా ఉన్నావు. నన్ను మరీ పొగడకు, నాకు సిగ్గుసిగ్గుగా ఉంది. వదిన, పెళ్లికి ముందు నువ్వు కూడా ఇలాగే డ్రెస్ చేసుకునేదాన్ని? నేను ఇంట్లో సవ్యంగా కాపురం చేయడం నీకు ఇష్టం లేదా ఏమిటి? నీ పద్ధతి నాకు చాలా బాగా నచ్చింది. వెళ్ళవే, వెళ్ళి ఫ్రెష్ అయిరా, పో. మీరు కూడా వెళ్ళండి, వెళ్ళండి. ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే కొంచెం రావా? ఏమిటయ్యా? క్రికెట్ ఆడడానికి బయటకు వెళ్తున్నాను. ఆట వచ్చేటప్పుడు ప్రియాకి ఏం ఇష్టమో చెప్పావంటే తీసుకొచ్చేస్తాను. ఈ ఇంట్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాను, నాకు ఒక గిఫ్ట్ అన్న కొనిచ్చావటయ్యా నువ్వు? వదినా, నువ్వు ప్రియా ఒకటేనా? కాదా, నువ్వు ఈ ఇంటి రాణి. మరి ప్రియా? తను నా కలల రాణి. ఏదో ఫ్లో లో అన్నాను. సరే చూడు, దాని గిఫ్ట్లు ఏమి నచ్చో. బీచ్ అంటే చాలా ఇష్టం. బీచ్ తీసుకొచ్చి ఇవ్వలేం కదా. అవును కదా, ఇప్పుడు నువ్వు క్రికెట్ ఆడుకో, రేపు దాన్ని బీచ్ కి తీసుకెళ్ళు. బీచ్ లైన్ లో పెట్టేద్దాం.